వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకంటే లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్గా, దానికి ప్రతి విమర్శగా ఇప్పుడు మొత్తం రాజధాని అంశానికి సంబంధించి, అలాగే రాజధానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన కమిటీలు ఏవైతే ఉన్నాయో, జిఎన్ రావు కమిటీ కానివ్వండి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కానివ్వండి, ఈ రెండింటినీ ఆయన తప్పు పట్టడం, అసలు అవి ఎక్కడున్నాయని అడగడం, ఇదంతా దీని మీద ఓవరాల్గా రోజా గారు మాట్లాడడం, అసలు నారాయణకి ఏం అనుభవం ఉందని చెప్పి అప్పుడు సిఆర్డీఏకి సంబంధించి ఆయన వేశారు, రాజధాని గతంలో ఆయన ఎన్ని రాజధానులు కట్టాడు అని కూడా రోజా గారు ప్రశ్నించడం, ఎందుకంటే అదే టైంలో నారాయణ గారిని కూడా విమర్శించడం రోజా గారు, ఒక్క ఆయనకున్న కాలేజీల్లో టాయిలెట్ కట్టడమే ఆయనకు రాదు, ఆయన రాజధాని కట్టే అనుభవం ఉందా, ఏ అనుభవం ఉందని చెప్పి ఆయన అప్పుడు మీరు వేశారు అని చెప్పి ప్రశ్నించడం. ఎందుకంటే రాజకీయాలు ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు కామనే, కాకపోతే గతంలో వాళ్ళు చేసిన దాన్ని వెనకేసుకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడే అవతల వాళ్ళ మీద విమర్శలు చేయాలి. తొందరపడి నోరు జారితే కనుక మళ్ళీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు మాట్లాడి ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రతి విమర్శలు, ప్రతి కౌంటర్ వచ్చేసింది కాబట్టి వీటిని సర్ది చెప్పుకునే పరిస్థితి కూడా ఇప్పుడు వాళ్ళ ముందు లేకపోవడం. అయితే ఇదే టైంలో ఒక ఫైనల్ ఎండింగ్కి వచ్చినప్పుడు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నాలు చేయడం, దానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం, ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో అత్యవసర సమావేశాలు, కీలక సమావేశాలు ఇవి రాజధాని ఏర్పాటుకు సంబంధించి, ఇలాంటి టైంలో అలజడి సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రభుత్వ పార్టీ తరపు నుంచి, వైసీపీ నుంచి రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా చర్చనీయాంశమైన, ఎందుకంటే ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణ ఏదైతే ఉందో దానికి మేము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది, దానికి సంబంధించి ఆరోపణలు, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఆ వాటితో సహా మేము బయట పెట్టి త్వరలోనే టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయి అది కనుక బయటకు వస్తే అని చెప్పి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రోజా. రైతులు ముసుగులో టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు, గత 5 ఏళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేదు, చంద్రబాబు అసలు విజన్ పేరుతో ప్రజలను మోసం చేస్తారు, ఆయనకే ఒక విజన్ లేదు అనేది ప్రధానంగా రోజా గారు చేసిన విమర్శ. ఇప్పుడు దీనికి సంబంధించి రాజధాని, రైతులకు సంబంధించి, అలాగే ఆ యాజిటేషన్ సంబంధించి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయానికి సంబంధించి ఈ 2 రోజులు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న అస్త్రం ఏంటనేది కూడా ప్రజలకు, అలాగే ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ తెలుగు తమ్ముళ్ళు కూడా చంద్రబాబు గారి వెంట లేరు, దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు త్వరలో, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, రోజా గారు ఇచ్చిన కౌంటర్కి ఏమన్నా వాటివైపు నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా లేదని మనం చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.